हाई गाइज वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू नेम मी रवि किरण वेलकम बैक टू माय चैनल सो ई रोज मन वीडियो पॉडकास्ट लो मन माटाडकबोये बाइक होंडा सीबी 300F బండి నిన్ననే లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత చాలా మెసేజ్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, అన్న న్యూ బైక్ లాంచ్ అయింది, వీడియో చేయండి వీడియో చేయండి అని. సో యాక్చువల్లీ షోరూమ్స్కి ఇంకా బైక్ అయితే రాలేదు. ఒక 3 డేస్లో బైక్ వస్తుంది షోరూమ్స్కి. వచ్చాక డీటెయిల్గా లైక్ ఫీచర్ వీడియో కానీ మీకు రైడ్ రివ్యూ అంటే మీరు ఏదైతే నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా కూడా క్లియర్గా చెప్తాను. సో మీన్ వైల్ ఈ వీడియోలో ఏంటంటే ఇది మన పాడ్కాస్ట్ ప్లేలిస్ట్. దీంట్లో జనరల్గా మనం ఒక బైక్ మీద మన వ్యూస్ ఏంటి అనేది మాట్లాడతాం అనమాట. సో ఈ సిబిఈ 300F అవుతుందో సర్ప్రైజింగ్ లాంచ్ అనమాట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే బైక్, సిబిఆర్ వస్తుంది అనుకున్నా లేకుంటే ఫోర్జా అని వస్తుంది అనుకున్నా, సర్ప్రైజింగ్లీ ఈ 300F అనేది లాంచ్ అయింది. అసలు ఈ బైక్లో ఏముంది అనేది టోటల్గా రీసెర్చ్ చేసి చూస్తే నాకు కొన్ని విషయాలు తెలిసినాయి అనమాట. ఈ బండి కాన్సెప్ట్ ఏంటి అనేది యాక్చువల్గా తెలిసింది. సో అవన్నీ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీరెవరైనా కానీ మన వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఇలానే బూస్ట్ అప్ ఇస్తే ఏంటంటే నేను ఇంకా ఇలాంటి వీడియో నాకు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో డూ సబ్స్క్రైబ్ స్టే కనెక్టెడ్ అండ్ వీడియో డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. సో హోండా సిబి 300F. సో బండిని చూడగానే సేమ్ లైక్ హార్నెట్ చూసినట్టు అనిపించింది. సో మీలో చాలామంది కామన్ చేసింది కూడా అది సేమ్ హార్నెట్ లాగా ఉంది 300cc బండి, నేమ్ 3.0 ఇచ్చుంటే ఇంకా మంచిగా ఉంటుండే అనుకున్నారు. సో ఇంకా నేను క్లియర్గా దాని గురించి టోటల్ రీసెర్చ్ చేస్తే లైక్ ఆల్రెడీ లైక్ 300cc మనము రివ్యూ చేసినాము, సిబి 300R కానీ లేకుంటే హార్నెట్ 2.0 కానీ సిబి 200X కానీ. సో ఇవన్నీ రివ్యూ చేసినాం కాబట్టి అసలు ఎట్లా ఉంటుంది అనేది మనకు యాక్చువల్గా చెప్పొచ్చు. సో బండి ఒకసారి వస్తే నేను క్లియర్గా చెప్తాను. సో దీంట్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి 300cc మనకు ఎయిర్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ వచ్చింది, అంటే ఆయిల్ కూలింగ్ సిస్టమ్. అదే మీకు 300R తీసుకుంటే దానిలో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వచ్చింది. ఇది యాక్చువల్గా మెయిన్ డిఫరెన్స్ రెండిట్లో. సో ఇక్కడ మీకు పవర్ కూడా తక్కువనే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఆర్. సో ఈ సిబి 300F మీకు పవర్ ఏమో 24 BHP పవర్ ఉంది, 25.6 NM టార్క్ ఉంది. కంపారిజన్లో మీరు ఈ బండిని వేరే బైక్స్తో దేంతో చూసుకున్నా కానీ లిటిల్ బిట్ పవర్ అని తక్కువనే ఉంది ఈ స్పోర్ట్స్ కేటగిరీలో. నేను చెప్పేది వేరే అని, మీకు క్లాసిక్స్ క్రూజర్స్లో మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం దీన్ని ఓన్లీ లైక్ ఈ స్పోర్ట్స్ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్స్ ఈ కేటగిరీతోటే మాట్లాడుకోవచ్చు ఈ బైక్ని అయితే. సో పవర్ వైజ్ లిటిల్ బిట్ తక్కువనే ఉంది, కానీ బెనిఫిట్ ఏమొస్తుందంటే సీసీ పెద్దగా ఉంది, 293 cc. సో మీకు ఇంజన్ సైజ్ పెద్దది, దీనివల్ల మీకు ఏంటంటే హై గేర్లో లోయెస్ట్ ఆర్పిఎం డీసెంట్ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు, ఎక్కువసేపు బండి నడిపించవచ్చు, పెద్ద ఇంజన్ స్ట్రెస్ కాదు. ఇది ఈ బండిలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ బండిని వాళ్ళు లాంచ్ చేసింది కూడా నాకు తెలిసి, నేను అనుకునేది అయితే మాత్రం టూరింగ్ కోసం మెయిన్గా డిజైన్ చేసిన బైక్ ఇది, కానీ మీకు నేకెడ్ వర్జన్లో వస్తుంది, దట్స్ ఇట్. సో ఇంకా ఇది కాకుండా లైక్ ఇంజన్ కాకుండా ఇంకా అడిషనల్గా ఫీచర్స్ వైజ్ చూసుకుంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది, లైక్ ఎల్ఈడి ఇండికేటర్ సేమ్ హార్నెట్లో చూసినట్టే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఆ యూఎస్డి సస్పెన్షన్ కూడా సేమ్ హార్నెట్ లాగానే, రియర్ మోనోషాక్స్ ఉంది అది కూడా అడ్జస్టబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సైడ్ నుంచి చూస్తే మాత్రం డిట్టో సేమ్ హార్నెట్ లాగానే ఉంది. వీల్స్ దగ్గరకు వచ్చేస్తే ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్స్ ఉన్నాయి, రియర్ ఏమో మీకు 150/60 17-inch వీల్స్. సో ఈ 17-inch వీల్స్ మీకు వచ్చినాయి రేడియల్ టైర్స్ ఇవి. సో రేడియల్ టైర్స్ నార్మల్ కంటే లిటిల్ బిట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు కొంచెం రేడియల్ టైర్స్ ఇచ్చి మంచి పని చేశారు, ఎందుకంటే మనము ఒకవేళ కొంచెం స్పీడ్ వెళ్ళినా కానీ లైక్ లీనింగ్ యాంగిల్స్ ఉన్నా కానీ కొంచెం రోడ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇంకోటి మీకు గ్రిప్ కొంచెం మంచిగా వస్తుంది. దీంతోపాటు ఇంకా అడిషనల్గా వాళ్ళేం యాడ్ చేసిందంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ యాడ్ చేసిండ్రు, కానీ డిస్క్ సైజ్ చిన్నది. మళ్ళీ ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ కటింగ్ అనేది ఉంది, ఫ్రంట్ డిస్క్ చిన్నది కంపేర్డ్ విత్ 300R. రియర్ అయితే సేమ్ 220mm ఉంది, అక్కడేం చేంజ్ లేదు. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చింది, ఇంకోటి ట్రాక్షన్ కంట్రోల్ వచ్చింది. ట్రాక్షన్ కంట్రోల్ అసలు మనకి ఇంత సీసీకి ఈ పవర్కి అవసరమా అంటే 24 BHPకి అయితే యాక్చువల్ అవసరం లేదు. అంటే ఓన్లీ మీకు వెట్ సర్ఫేసెస్లో మాత్రమే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకవేళ పెద్ద సీసీ బైక్స్ ఏమైనా ఉంటే మాత్రం ట్రాక్షన్ కంట్రోల్ యూజ్ ఉంటుంది, కానీ దీంట్లో అయితే వెట్ సర్ఫేసెస్ లూజ్ గ్రావెల్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు ఆల్రెడీ ఈ ఫీచర్ అయితే హైనెస్లో ఉంది, ఇంకోటి ఆర్ఎస్లో, రెండిట్లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఉంది చూడడానికి. సేమ్ అది దీంట్లో కూడా వచ్చేసింది. అంటే మరీ 300cc బండిల్ లాంచ్ చేశారు కదా, అలాంటి ఫీచర్స్ ఇవ్వకపోతే ఇంకా టోటల్గా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి మేజర్ బెనిఫిట్ ఈ బండికి గ్రౌండ్ క్లియరెన్స్ 177mm ఉంది. ఈ కేటగిరీలో ఏ బండి కూడా ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ లేదు. 177mm చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ లైక్ మీరు ఆఫ్ రోడ్ ప్యాచెస్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. లైక్ చిన్న చిన్న ఆఫ్ రోడ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, టూరింగ్ వెళ్ళినప్పుడు ఆఫ్ రోడ్ ఏమైనా చేయాల్సి వస్తే అలాంటి ప్లేస్లో కూడా మీరు తీసుకెళ్ళవచ్చు ఈ బండిని. దీనికంటే వేరే బైక్స్ ఉంటే అంత వెళ్ళలేమన్నమాట, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది, ఇంత చేయలేము. కానీ వీళ్ళు కాన్సన్ట్రేషన్ చూస్తే మాత్రం మ్యాక్సిమం టూరింగ్ సైడే ఎక్కువ ఉంది. సో ఇది నేను అబ్జర్వ్ చేసింది. దీని తర్వాత మీకు రియర్ సెక్షన్ చూస్తే టెయిల్ ల్యాంప్ అనేది 300R లాగా వచ్చింది, అదొక డిఫరెన్స్. అంటే హార్నెట్కి దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ లైట్ అనేది చేంజ్ చేసిండ్రు. ఇండికేటర్స్ అయితే సేమ్ ఎల్ఈడీ. అండ్ మీకు సైడ్లో
ట్రాన్స్మిషన్. ఇక్కడ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వచ్చింది. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ హార్నెట్ నుంచి చూసుకుంటే హార్నెట్లో మీకు 5 స్పీడ్ ఉండే 180 సీసీకి. ఈ 300 సీసీలో 6 స్పీడ్ వచ్చింది. అసిస్టెంట్ స్లీపర్లో వచ్చింది. మీకు చాలా లైట్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ హోండాలో ఈ క్లచ్చే చాలా లైట్ ఉంటుంది. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి ఇంక్రీజ్ చేసి ఉంటుంది 14 లీటర్స్. CB300R అయితే ఫ్యూయల్ ట్యాంక్ చాలా చిన్నది, లైక్ అరౌండ్ 10 లీటర్స్ దాంది. సో కంపేర్ చేసుకుంటే మీకు దీంట్లో ఇంకా మీకు కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా మీరు లైక్ ఆగే అవసరం పడదు అనమాట, లైక్ రీఫ్యూయల్స్కి. ఇది మీకు మెయిన్ డిఫరెన్స్. ఇది కాకుండా స్పీడోమీటర్లో చూసుకుంటే ఎల్సిడి ఉంది. ఎల్సిడిస్ అయితే మరీ అంత బ్రైట్ సన్లైట్లో అంత కనిపించదు, బట్ మీకు ఓకే అంటే మన అంత ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో కూడా ఏముంటుంది, ఆర్పిఎం, టాకోమీటర్ అవి ఇవి ఉంటాయి. ఇంకోటి దీంట్లో ప్రో మోడల్ ఉంటుంది. ప్రో మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ నన్ను పర్సనల్ అయితే అంత యూస్ఫుల్ అయితే లేదు. ఎవరైనా బేస్ మోడల్ తీసుకుంటేనే బెస్ట్. దీంట్లో వాళ్ళు 2 మోడల్స్ లాంచ్ చేసారు, ఒకటి విత్ బ్లూటూత్, ఇంకోటి వితౌట్ బ్లూటూత్. సో వితౌట్ బ్లూటూత్ ఈజ్ బేసిక్ మోడల్, అదే యాక్చువల్లీ మోర్ అండ్ అఫ్ సరిపోతుంది. సో ఫీచర్స్ వైజ్ చూసుకుంటే మనకి ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి కాన్ఫిగరేషన్ ఇవంతా చూసుకుంటే ఏంటంటే నన్ను అడితే మ్యాక్సిమం టూరింగ్ సైడ్ ఓరియంటెడ్ ఉందని చెప్తాను. సో ఇప్పుడు ప్రైస్ కూడా చూసుకుంటే వీళ్ళు లాంచ్ చేసింది 2.26 లాక్స్కి లాంచ్ చేశారు. సో అది మనకి ఆన్ రోడ్గా ఒకవేళ కంపేర్ చేసుకుంటే లైక్ రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అవన్నీ చూసుకుంటే 2,55,000 or 2,60,000 వరకు వస్తుంది. ఇంత ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీ ఉందంటే లిటిల్ బిట్ ఎక్కువనే ఉంది. సో హార్నెట్ తోటి కంపేర్ చేసుకుంటే హార్నెట్ కంటే దీనికి దాదాపు 90,000 1 లాక్ దాకా డిఫరెన్స్ ఉంది. ఇంత డిఫరెన్స్లో మీకేమేమి వస్తున్నాయంటే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ ఛానల్ ABS, ఇంకోటి రేడియల్ టైర్స్ వస్తున్నాయి, ఫ్యూయల్ ట్యాంక్ లిటిల్ బిట్ పెద్దది, ఇంకోటి మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్. సో టెక్ వైజ్ చూసుకుంటే హార్నెట్ 2.0కి ఇన్ని యాడ్ చేసి ఈ 300 సిసి బండి లాంచ్ చేసిండ్రు. సో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో బెనిఫిట్స్ వైజ్ చూస్తే మీకు CB300R తోటే మ్యాక్సిమం చూసుకుంటే మనం కంపారిజన్లో ఈ బండి కొంచెం కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రియర్ సీటు కానీ మనకి రైడర్స్ సీట్ కానీ కొంచెం పెద్దగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ 300R. ఎందుకంటే 300R అనేది చిన్న కాంపాక్ట్ బైక్, అది మీరు వెనకాల 2 పర్సన్స్ కూడా అంత కంఫర్టబుల్ కూర్చోలేరు. సింగిల్ పర్సన్ బ్యాక్ ప్యాక్ వేసుకుంటే వెనకాల ప్లేస్ అనేది ఎంప్టీ అవుతుంది. సో మీకు అసలు ఏమి ఉండదు అనమాట వెనకాల కూర్చోడానికి. అదే మీరు ఈ బైక్ మీద 2 పర్సన్స్ ఈజీగా కూర్చోవచ్చు. రైడింగ్ పొజిషన్ కంఫర్టబుల్, అంటే మనకి ఆ ఫుట్ పెక్స్ పొజిషన్ చెప్తాం కదా, అది మీకు టూ మచ్ రియర్ సెట్ ఉండదు, కొంచెం నార్మల్గా ఉంటుంది. సో మీరు సిటీలో కూడా ఎక్కువ సేపు రైడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అసలు ఈ బండి కొనడం అవసరమా? మరి సేమ్ హార్నెట్ టైప్ ఉంది కదంటే ఒకవేళ డిజైన్ వైజ్ చూసుకుంటే హార్నెట్ తోటి ఆగిపోవచ్చు. కొంచెం మీకు పవర్ ఎక్కువ కావాలి, హోండా నుంచే బండి కావాలి, అండ్ అది కూడా 300 సీసీ బండి కావాలనుకుంటే దీనికి రావచ్చు. లేదంటే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి క్రూజర్సు, క్లాసిక్స్, స్పోర్ట్స్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్. కానీ ఇంకా హోండా లవర్స్ ఉంటారు కదా, కొందరు హోండా బైకే కావాలి నాకు అనుకునే వాళ్ళు మాత్రమే ఇంకా మీరు దీనికైతే రావచ్చు. ఇది కాకుండా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏమని చూసుకుంటే వేరే కంపెనీస్ కంటే హోండాది ఏంటంటే కొంచెం ఇంజన్ రిఫైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ లిటిల్ బిట్ కొంచెం తక్కువ. అంటే పార్ట్స్ ప్రైస్ చెప్తాం కదా, లిటిల్ బిట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ ప్లేసెస్లో కొంచెం హోండా మేజర్ లీడ్ తీసుకుంటుంది. సో ఓవరాల్గా ఈ బండి కొనడం అవసరమా అంటే అంత ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. ఇంకా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటే మంచిగా ఉంటుండే, బట్ కొనే వాళ్ళకి ఏంటంటే పర్సనల్ ప్రిఫరెన్స్, ఇంకా హోండా నుంచి బండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి రావచ్చు. సో దీని తర్వాత నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను ఫుల్ రివ్యూ, లైక్ ఒకసారి బండి షోరూమ్స్కి రాగానే రైడ్ రివ్యూ, ఫీచర్స్ వీడియో మొత్తం వస్తాయి. సో మా ఛానల్ని మీరు ఫాలో అయితే మీకు అన్నీ కూడా క్లియర్ వస్తాయి. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అయితే వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లాగ్తో కలుసుకుందాం. అందరికి బాయ్, దిస్ ఇస్ రవికిరణ్.